ఇప్పుడు మనం వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు వంకాయ ముక్కలు. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 10-15 తీసుకోండి. టమాటాలు 2, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, కరివేపాకు, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆయిల్, ఎర్రగడ్డ 1, వెల్లుల్లి 3-4 రెమ్మలు తీసుకోండి, ఎండు మిర్చి 1-2. ఇప్పుడు మనం వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటా ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద పాత్ర పెట్టుకొని దానిలో పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు, కొంచెం పసుపు, వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఈ కూరగాయల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వాటర్ పోసుకొని మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలు బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత దీనిని మనం ఇనుపుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా మెదిగేటట్టు ఇనుపుకోవాలి. ఈ వంకాయ బజ్జీ ఏదైనా అప్పడాలు వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మెత్తగా ఇనుపుకోవాలి. ఈ విధంగా ఇనుపుకుంటే సరిపోతుంది. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వేగనిద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్గా ఉంటాయి మన బజ్జీలో, వంకాయ బజ్జీలో వేసుకున్నప్పుడు. అందుకని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాయి కదా, దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం.
కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదా ఈ బజ్జీని కూడా దాంట్లో వేసేద్దాం వేసి ఒక్కసారి కలిపి పెట్టండి చూసారు కదా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇది ఏదైనా వడియాలు గాని అప్పడాలు గాని వాటిల్లో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి